ఏదైనా జరుగుద్ది ఫ్రెండ్స్, మా ఇంట్లో ఆరాధన, కుటుంబ ఆరాధన. ఈ లాక్డౌన్ టైంలో ఉన్న సమయాన్ని ఈ విధంగా ఎంతమంది ఉపయోగించుకుంటున్నారో నాకు షేర్ చేయండి, నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి ఫ్రెండ్స్. మనకి దేవుడు రోజులో 24 గంటలు సమయం ఇచ్చాడు, ఆ సమయాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నామో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మేమైతే ఈరోజు ఈ విధంగా ఒక 10 నిమిషాల పాటు కుటుంబ ప్రార్థన చేసుకున్నాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే చిన్న బెల్లును క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. బాయ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్. కఠినములతో హింసించిన స్టెఫను వలె సాగెదా, నే సాగెదయేసునితో నా జీవిత కాలమంతా సాగెదయేసునితో నా జీవిత కాలమంతా వెనుక శత్రువులు వెంటాడినను, వెనుక శత్రువులు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చిన, ముందు సముద్రము ఎదురొచ్చిన దయేసునితో నా జీవిత కాలమంతా నిసాగే దయేసునితో నా జీవిత కాలమంతా తల్లి మరచిన తండ్రి విడచిన, తల్లి మరచిన తండ్రి విడచిన, బంధువులే నన్ను వెలివేసిన, బంధువులే నన్ను వెలివేసిన, బలవంతునితో సాగేదా నే సాగేదయేసునితో నా జీవిత కాలమంతా సాగేదయేసునితో బ్రతుకుట క్రీస్తే చావైన మేలే, క్రీస్తుకు హత సాక్షిగా మారిన, క్రీస్తుకు హత సాక్షిగా మారిన పౌలు వలె సాగేదా నే సాగేదయేసునితో నా జీవిత కాలమంతా నిసాగేదయేసునితో నా జీవిత కాలమంతా చదువు. మీరు మాట్లాడచ్చా వీడియోలో? ఎస్ఏ అనేక వందనాలు. చూడగోరి చూడలేని స్థితిలో
కాలగర్భంలో కలిసిపోయింటున్నారు. కానీ ప్రభుత్వ మీరైతే మీ యొక్క అద్భుతమైన ప్రేమతో మమ్మల్ని ప్రభుత్వ సద్వినియోగించారు. ఇదిగో సాక్షులుగా నేను ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నేను ప్రభుత్వ ఇదిగో నేను నా కుటుంబానికి కలిసి నేను ఆరాధించే భాగ్యం నాకు గ్రహించింది అయ్యా. ఇదిగో నేను ఉదయ కుమారులైనా మీ మురికాలకు ఎదుగుతున్న బిడ్డగా తయారయ్యాను ప్రభుత్వ. అతనిలో ఉన్న సాతానులు ప్రభుత్వ కోకటి వేలతో సహా పెట్టించి వేసి ప్రభుత్వ ఆ బిడ్డకి మంచి జ్ఞానము తెలియనిచ్చి మీ సన్నిధిలో ప్రభుత్వ నేను ఆరాధించే బిడ్డగా మార్చను నైనా. మీ సన్నిధిలో నేను ఆరాధించి బిడ్డలుగా చేయను నైనా. వారి రోడ్లు కూడా ప్రభుత్వ ఇబ్బంది సన్నిధిలో వివాహం చేసుకుని ఉన్నారు. ఈ నామానికి నేను మహిమార్గంగా జీవించడానికి చూపించండి అయ్యా. మీ భోజనం చేసిన కారణం చేసిన నా నామ మహిమార్గం చేయమని మీ వాక్యం చదివిస్తాను ప్రభావ. ఇంకో ప్రభావ నాకు ఇచ్చిన ఇద్దరు బిడ్డలు బట్టి నీకు వందనాలు ప్రభావ. జ్యోతిని బట్టి నీకు వందనాలు ప్రభావ. ఆమెకి ఇచ్చిన కుమార్తెను బట్టి నీకు వందనాలు. చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఈ వేసవి కాలంలో కాసి కాపాడండి. తెలివి జ్ఞానం ఇవ్వండి. నీ యొక్క జ్ఞానము తెలివి ఈ యొక్క కృపలో నైనా బుద్ధికినైనా ఎదుగుదలు దయచేయండి నైనా. ఆ బిడ్డలైనా మీరు ఆశీర్వదించి జీవించండి. అలాగే నేను ఇచ్చిన బహుమానములైనా నీకు వందనాలు బిడ్డను బట్టి. ఇందులో స్వాస్థ్యమును కూడా అనుగ్రహించండి ఆ బుద్ధికినైనా. నువ్వు ఇచ్చిన రెండో గర్భఫలాన్ని బట్టి వందనాలు ప్రభుత్వ. అవి నిన్ను ఆరాధించుకునే బిడ్డలుగా ప్రార్థన చేసే బిడ్డలుగా మీ అందరూ మరింత భయభక్తి కలిగే బిడ్డలుగా వారి ఊరికి భార్య భర్తలకి ఎప్పటికీ అనుగ్రహించండి. జీవితంలో ఇల్లు ఎలా కట్టుకోవాలో, భౌతికకరమైన ఇల్లు ఆత్మీయకరమైన ఇల్లు ఎలా కట్టుకోవాలో తగిన తెలివి జ్ఞానం ఉండదు ప్రభుత్వ. ఇదిగో ప్రభుత్వ అయ్యా నువ్వు నమ్ముతున్న బిడ్డలకి నాయన ఇదిగో ఒకరి ముందు చేయిచాచి అడుక్కోవటం తల దించుకోవటం నీకు ఇష్టం లేదు నాయన. తల ఎత్తుకుని నిలబడే బిడ్డలుగా చేయండి నాయన. ఒకరికి ఇచ్చిన బిడ్డలుగా చేయండి నాయన. పుచ్చుకునే బిడ్డలుగా కాదు నాయన. ఏది తెలియనితోనో వారు గ్రహించి చేసుకోవడం ప్రభుత్వం చేయండి నాయన. ఎప్పుడు అనుగ్రహించండి నాయన. ఇదిగో ప్రభుత్వ జ్ఞానవంతులు తన ఇల్లు కట్టుకుంటారు, మూడు నెలలు తన చేతులతో పెరిచి వేసుకుంటుందని చెప్పారు అయ్యా. అయ్యా ఇరువురు కూడా వారి నాయన నిన్ను ఆడుకొని ఆధారపడి నిన్ను ముందు పెట్టుకొని నిన్నుగా వారికి ఆలోచనలు చెప్పండి నాయన. ముందు వెళ్తూ కంచి వేసి నడిపించండి. మాకు కూడా మా నాయకుడిగా మా రక్షకుడిగా మా ప్రభువుగా మా తండ్రిగా ఉండి మాకు ఆలోచనలు చెప్పండి నాయన. ఇదిగో ప్రభుత్వ దైవజ్యం మాకు వెళ్ళి గొప్పపరుస్తున్నామేమో మాకైతే తెలియదు. కానీ ప్రభుత్వ మమ్మల్ని ఎంతగానో వేదనకు గురి చేశారయ్యా. ఆత్మక్షోభ పెడుతూ వారిలో కొనసాగలేక నేను వేరే మందిరానికి వెళ్తున్నానయ్యా. నా ఆత్మక్షోభ పెడుతుంది వారి ప్రవర్తనకునయ్యా. అందుకే నేను మానివేశాను క్షమించండి. వేరొక మందిరానికి వెళ్తున్నాను కృపను గ్రహించండి. ఈ ప్రేమను ఇవ్వండి నాయనా. అయ్యా అక్కడ కూడా సంఘం ఎంతగానో అభివృద్ధి చెందుతామండి. నీ ఆత్మ నడిపించండి నాయన. ఒకరినైనా ఆ స్వస్థుల అద్భుత కార్యం జరుగుతానికి దైవజనులు బలంగా వాడుకోవాలయన. ఇదిగో నాయన అక్కడ నాయన ఎంతోమంది ప్రశ్నించేవారి మధ్యలో నీ తండ్రి విజయవంత మోదిస్తూ నాయన ఆ బిడ్డను నిలబెట్టుకుని బలంగా వాడుకుంటున్నావు. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రమే నాయన. స్థుతులు ప్రభువ. ఇదిగో నన్ను గృహంలో నేను ఆరాధన చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నానయ్యా. ప్రభుత్వించండి నాయన. నీకు బహిముఖరంగా ఆరాధన జరగటానికి ప్రభుత్వించండి నాయన. అలాగే ప్రభుత్వ జరిగే వివాహంలో మీరు తోడుగా ఉన్నారు నీకు వందనాలు ప్రభుత్వ. ఇదిగో ఇంతవరకు మీరు చేసిన కార్యములను బట్టి వందనాలు. ఇదిగో దేశం అంతటా వెనికిస్తున్న కరోనాను ప్రభుత్వ కరిమి కొట్టడం అయినా ఒక వ్యాధిని వేసిన రక్తలు బంధించడం అయినా ఇదిగో నీతి మంత్రుల పురారంలోనికి ఎటువంటి తెగులు రాదని చెప్పడం అయినా ఇదిగో నేను మమ్మల్ని ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా మీరు ఇంతవరకు ప్రభుత్వం మమ్మల్ని పోషించి రక్షించడం బట్టి వందనాలు అయినా. ఈ యొక్క ప్రభు ప్రభ మీదే నేను గ్రహించే నేను ఆ యొక్క ప్రభులు నా బిడ్డలకు అనుగ్రహించండి నేను. ప్రతి ఒక్కరితో సమాధానం నిన్నటి ఐక్యతలో ఉంది దేశంలో ప్రభు. అయ్యా కృప చేతనింపండి, సమాధానం చెప్పనింపండి. మా ముందరినైనా రుణబాధల సమస్యల నుంచి కూడా విడిపించండి. ఇదిగో ప్రభు అనేక సమస్యల చేత నేను ఎంతో మంచిపోతున్నాను ప్రభు. సమస్య నుంచి విడిపించండి నేను సహాయం ఇస్తున్నాను. రాబోచ్చిన వేసే నాకు పరిగణించాను. మరణ క్షమించుకున్న ఏకాకీంత పేరు. ఆమె